వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు. భూములు, ఖనిజ సంపద, అడవులపై శ్వేతపత్రం. గత 5 ఏళ్లలో ఇష్టానుసారం భూ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపణలు. జనసేన ప్రజాప్రతినిధులకు మంగళగిరిలో సన్మానం. హాజరైన జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తాను మోదీ హృదయంలో ఉన్నానని వ్యాఖ్య. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై బురద చల్లుతున్నారన్న విజయసాయి. నాకు అక్రమ సంబంధం అంటకట్టారు, ఎవరని వదలనరే వెల్లడి, రామోజీరావునే ధైర్యంగా ఎదుర్కొన్నారని వ్యాఖ్య. మళ్లీ వైసీపీనే గెలుస్తుందని ధీమా. ఇటీవల ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగం నుంచి సస్పెండ్ అయిన శాంతి. శాంతిపై భర్త సంచలన ఆరోపణలు. తాను విదేశాల్లో ఉన్నప్పుడు ఏపీలో ఉన్న భార్య గర్భం దాల్చిందని వెల్లడి. తాను ఎప్పుడో విడాకులు తీసుకుని మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నానన్న శాంతి. తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమన్న వాతావరణ శాఖ. ఉత్తర ఈశాన్య ప్రాంతాల్లో వర్షాలు కురవచ్చునని వెల్లడి. క్లియర్ జోన్ ప్రభావంతో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. సాయంత్రం హైదరాబాద్లో భారీ వర్షం. ఉచ్చుమర్రి విజయనగరం ఘటనలో అత్యంత దారుణమన్న హోంమంత్రి అనిత. రాష్ట్రంలో శాంతి భద్రతలు, గంజాయిపై సీఎం సమీక్షించారన్న అనిత. ఉచ్చుమర్రిలో బాలికను హత్య చేసి రిజర్వాయర్లో పడేశారని వెల్లడి. బాలిక కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని ప్రకటన. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. టోకెన్లు లేకుండా వచ్చిన వారికి శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం, టోకెన్లతో వచ్చిన వారికి 5 గంటల్లో దర్శనం పూర్తి. ఒకరోజే స్వామివారికి హుండీ ద్వారా 3.87 కోట్ల ఆదాయం. ఇక వార్త వివరాల్లోకెళ్తే, సహజ వనరుల దోపిడీని ప్రజాస్వామ్య దేశంలో ఎవరూ ఆమోదించరని, మనం ఏమైనా రాజులమానని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఒక ట్రస్ట్పై రాష్ట్రాన్ని పరిపాలించామని, 5 ఏళ్లు ప్రజలు అధికారం ఇచ్చారని, ప్రజాధనానికి ప్రజల ఆస్తులకు రక్షణ ఉండమని అధికారం ఇచ్చారే తప్ప పెత్తందారితనంలో ఇష్టారాజ్యంగా దోచుకోమని చెప్పలేదని దుబట్టారు. సహజ వనరుల దోపిడీ అనేది అతి ముఖ్యమైన సబ్జెక్ట్ అని, సహజ వనరుల దోపిడీ ఎలా సాగిందో వివరిస్తానని చంద్రబాబు తెలిపారు. పంచభూతాలను పింగేసే పరిస్థితికి వచ్చారని వివరించారు. అంటే భయం లేదు. గవర్నమెంట్ అంటే చట్టాన్ని చూస్తే ఏమాత్రం కూడా లెక్కలేనితనం, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క కన్స్ట్రక్షన్ ఇన్ తాడేపల్లి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చాలా స్పష్టంగా చెప్పారు, ఇది ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పినా వయలేట్ చేసి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇంకొక పక్కన మీరు చూస్తే ఇది దగ్గర దగ్గర 8,086 ఎకరాలు, 8,086 మందికి 13,081 ఎకరాలు భూమి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. దీని వాల్యూ మినిమం 1,300 కోట్లు ఉంటుంది. పేదవాళ్లకు చెందవలసిన భూమి వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లాలో 3,357 మందికి 5,796 ఎకరాలు, కర్నూలులో 856 మందికి 1,145 ఎకరాలు, అనంతపురంలో 3,471 మందికి 5,554 ఎకరాలు, అన్నమయ్య జిల్లాలో 84 మందికి 103 ఎకరాలు, అదే మరి నంద్యాలలో 318 మందికి 483 ఎకరాలు. మొత్తం కలిసి మీరు చూస్తే 8,086 మందికి 13,081 ఎకరాలు 1,300 కోట్ల రూపాయలు మినిమం, దానికంటే ఎక్కువ వాల్యుయేషన్ ఉంటుంది. అంత భూమి దారాదత్తం చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు ఇది కొత్త మెథడ్, అసైన్డ్ ల్యాండ్స్ అంటేనే ఆ బాధితుడికి ప్రొటెక్షన్. పేదవాళ్లకు భూములు ఇస్తాం, వాళ్ళు అమ్మేసుకుంటున్నారు, వాళ్ల దగ్గర నుంచి వేరే వాళ్లకు బదిలీ అయిపోతున్నాయి. అలాంటప్పుడు అసైన్డ్ అంటే ఎవరైనా కానీ రాసుకున్నా అది చెల్లదు, రిజిస్ట్రేషన్ చేసుకున్నా చెల్లదు, అది నేరం కూడా. అలాంటి వాళ్లపైన యాక్షన్ తీసుకుని మళ్ళా ఒరిజినల్ ప్రమోటే గాని, ఒరిజినల్ ప్రమోటీ హ్యాబిచువేటెడ్ అయితే గవర్నమెంట్ డిస్క్రిప్షన్ వేరే పేదవాళ్ళకి ఇవ్వచ్చు, కానీ ఒరిజినల్ పేదవాళ్ళకి ఇప్పించాలి. వాళ్ళ అమాయకత్వం మీద వీళ్ళ ఇష్ట ప్రకారం చేయడానికి వీలు లేదు. ఇలాంటిది మీరు చూస్తే పెద్ద ఎత్తున భూములన్నీ ముందు
ఇష్టానుసారంగా చేయడం, పర్చేజ్ చేయడం, అసైన్మెంట్ ల్యాండ్స్ అని చీప్గా జీపీఏతో అక్కడి నుంచి ఆఫీసర్స్ని గట్టిగా బెదిరించి ఫ్రీ హోల్డ్ చేయడం. ఇది ఒక చాలా వరకు పీఓటీ యాక్ట్ కూడా వైలేట్ చేసే పరిస్థితి. స్ట్రైట్ అవే ఇలాంటి భూములన్నీ పట్టాలు చేసుకున్న వారు పట్టాల చట్ట ప్రకారం జైల్లో పెట్టాలి. దాంట్లో ఇంక ఎగ్జిక్యూషన్ లేదు, ఇది ఎగ్జంప్షన్ లేదు. ఎంత దుర్మార్గం అంటే ఇదే మార్గ అసెంబ్లీలో మీరు చూసుంటారు, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 600 ఎకరాల భూమి ఇడుపులపాయలో ఇదే మార్గ పేదవాళ్ల భూములన్నీ పట్టాలు చేసుకుంటే. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన ప్రజాప్రతినిధులను సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన మొత్తం 21 మంది గెలిచారని సంతోషం వ్యక్తం చేశారు. 5 కోట్ల మంది ప్రజలు ఏకతాటిపైకి వచ్చి అరాచక ప్రభుత్వానికి బుద్ది చెప్పారని అన్నారు. తాను నటించిన సినిమాల గురించి కూడా పెద్దగా మాట్లాడనని, కానీ ఇది ప్రజలకు సంబంధించిన విషయం కాబట్టి ఇవాళ మాట్లాడుతున్నానని తెలిపారు. ఇది బయట మనం సభల్లో ఎక్కువ మనం ఊదరగొట్టుకోలేం, కానీ ఒకసారి మనం సాధించిన విజయం కూడా చెప్పడం చాలా అవసరం. ఇది నా వ్యక్తిగతంగా నేను చాలా సందర్భాలు కొన్ని సినిమాల్లో ఏదైనా చేసినా కానీ నేను పెద్ద మాట్లాడినా కానీ ఇది ప్రజలకు సంబంధించిన విజయం కాబట్టి ఒక మార్పు కోరుకుంటే కోట్లాది మంది ప్రజలు రోడ్ల మీదకి వస్తారు. మనం చూసాం ఎంత నలిగిపోయాం మనందరం. ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్తున్నట్టుగా రోడ్డు మీదకి రావాలంటే భయపడిన సంవత్సరాలు అవన్నీ. ఒక పోస్ట్ పెట్టాలంటే భయం అందరికీ. ఏదైనా మాట్లాడి ఒక అభిప్రాయం చెప్పాలంటే భయం. పచ్చి బూతులు తిట్టేయడం, ఇంట్లో చిన్నపిల్లల్ని పెద్దని నేను చూడకుండా భయపెట్టేయడం, క్యారెక్టర్ అసాసినేషన్ కేసులు, సాక్షాత్తు ఒక పార్లమెంట్ సభ్యుణ్ణి బంధించి మరీ తీసుకొచ్చి ఉన్నతాధికారుల చేత ఈ గుంటూరు ఈ సేడిదే ఆఫీస్లో ఆయన మీద పాశవికంగా ఆయన కొట్టించిన తీరు, 4 దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న ముఖ్యమంత్రిని కూడా, ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని కూడా, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టించి 53-54 రోజులు అలాంటి భయభ్రాంతులు చేసిన ప్రభుత్వం, రోడ్డు మీదకి ఒక నోరు తెరిచి మాట్లాడాలంటే భయం, అడ్డగోలు ఇసుక దోపిడీలు, ఇలాంటి నేపథ్యంలో 5 కోట్ల మంది ప్రజలకి వెన్నుదెన్నుగా నిలబడింది జనసేన పార్టీ. రోడ్ల మీదకి రావాలంటే భయం వచ్చింది. ఈరోజు మనకి 100కి 100% ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చింది అంటే 5 కోట్ల మంది ప్రజలకి గుండెల్లో ధైర్యం నూరిపోసాం. మనం దెబ్బలు తిన్నాం మనందరం. మన ఎవరు ఇక్కడ ఉన్న వేదిక పైన వీళ్ళుంటే, మన గెలిచిన ఎమ్మెల్యేలుంటే, పోటీ మీకు అన్ని స్థానాల్లో బలం ఇచ్చిన మన జన సైనికులు, వీర మహిళలు, ఇక్కడ ఆసీనులైన నాయకులు ప్రతి ఒక్కరూ మీరందరూ ఉండబట్టే ఈ విజయం సాధ్యమైంది. 21 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ మేము కూర్చోగలిగామంటే నాతో సహా అది మీ అందరి కష్టం, శ్రమ, మీ మేధో మదనం, మీ ఎలక్షనీరింగ్ కేపబిలిటీ. జన సైనికులు అసలు పోటీ చేయని చోట్ల, మనం పోటీ చేసిన చోట్ల జన సైనికులు చేశారు, వీర మహిళలు చేశారంటే అది ఒక మన కోసం చేశారు అనుకోవచ్చు. కానీ మన పోటీ చేయని చోట, మనం పోటీ చెయ్యని మిగతా 160 మన మిగతా అన్ని చోట్ల అసలు ఎలా నిలబడ్డారు కూటమికి, తెలుగుదేశానికి కానీ భారతీయ జనతా పార్టీకి అంటే నాకు నిజంగా చాలా చాలా ఆనందం వేసింది. అలాంటి జన సైనికులకి, వీర మహిళలకి చేతులెత్తి మీ అందరికీ మనస్ఫూర్తిగా మీకు నమస్కరిస్తున్నాను. ఒక మహిళా అధికారితో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అక్రమ సంబంధం ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక ఆదివాసీ మహిళా అధికారిని అవమానించారని, ఆమెతో తనకు అక్రమ సంబంధాన్ని అంటగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని మీడియా సంస్థలు తనపై తప్పుడు కథనాలను ప్రచారం చేశాయని విమర్శించారు. తన వివరణ కూడా తీసుకోకుండానే అసత్య కథనాలకు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఒకటి పార్లమెంటు, 2 బ్యూరోక్రసీ, జ్యుడిషియరీ, ఆ తర్వాత మీరు, 4th పిల్లర్ ప్రెస్.
ఏంటి, ఉద్దేశం ఏంటి, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, తరతరాలుగా ఈ యొక్క అణగారినటువంటి వర్గాలు, తరతరాలుగా వెనుకబడినటువంటి వర్గాలు, అది మనునీతి ధర్మం ప్రకారం కుల వృత్తుల వల్ల కావచ్చు, మరి ఏ ఇతర రీత్యా కావచ్చు, ఈ యొక్క అణగారినటువంటి వర్గాలన్నింటినీ కూడా పైకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో రాజ్యాంగంలో ఈ యొక్క 4 స్తంభాలని నిర్మించి చట్టానికి లోబడి మీరు పని చేయండి అని చెప్పినటువంటి కులాలుగా పెట్టి ఒక షెడ్యూల్లో పెట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ పాటించమనని, మీరు ఏం ట్రోల్ చేశారు, మీరు ఏం టెలికాస్ట్ చేశారు అన్నటువంటి విషయం నేను వేరే చెప్పనక్కర్లేదు. ఎవరికి మీరు ద్రోహం చేసింది? ఒక ఆదివాసీ మహిళకి, ఒక ఆదివాసీ అధికారినికి ఒక్కసారి ఏదో లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి అవాస్తవాలని, ఆధారాలు లేనటువంటి వాటిని టెలికాస్ట్ చేసి ఘోరమైనటువంటి తప్పిదం చేసినటువంటి ఛానల్స్, ఒకటి మొట్టమొదటిది మహాన్యూస్. నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను చెప్పి నేనంతా పూర్తి చేసిన తర్వాత నువ్వు ఏదైనా అడుగు, నేను చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు కూడా వంశీకృష్ణలాగా ప్రవర్తించొద్దు. మహాన్యూస్ 2, ఏబిఎన్ 3, టీవీ 5 నీకు ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ఇవన్నీ కూడా వాస్తవాలు. ఒక న్యూస్ని టెలికాస్ట్ చేసే ముందు దాని ఆధారాలు ఏంటి, ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నామో ఆ ఆరోపణలు వాళ్లతో చెకప్ చేసుకొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జర్నలిస్ట్ సాంప్రదాయాలకి శ్రీకారం చుట్టడం, అది కూడా పూర్తిగా మర్చిపోయి మీ పాటికి మీరు ఆధారాలు లేకుండా టెలికాస్ట్ చేయడం అన్నటువంటిది ఘోరమైనటువంటి తప్పిదం. తప్పకుండా మీరు ఎలా క్షమాపణలు మీ చేత చెప్పించాలో నాకు తెలుసు, నేను చేయిస్తాను కూడా. సమాజం ఒక బాధ్యత, నా గురించి మీ అందరికీ కూడా తెలుసు, నన్ను నేను చెప్పుకోవడం కాదు, చాలామంది మా పార్టీలో ఉండే వాళ్ళు కూడా నా పైన ఆరోపణలు చేశారు, తెలుగుదేశం వాళ్ళతో కుమ్మక్కై. నేను అవన్నీ బాధపడలేదు, నేను అవన్నీ కూడా లెక్క చేయట్లేదు. ఇదంతా కూడా ఈ కుట్రలన్నిటికీ కూడా అందరూ చాలామంది కలిసి కుట్ర చేశారు, కానీ నా వ్యక్తిత్వం ఏందననేటటువంటిది నాకు తెలుసు. చాలా కింద స్థాయి నుంచి ఒక 8 ఎకరాలు ఉన్నటువంటి ఆ భూస్వామిగా ఇద్దరు మా తండ్రి గారికి 2 కొడుకులు, మా అన్న ఇంజనీర్ చదివాడు, నేను చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ చదివా, ఆ 8 ఎకరాల పొలంలో ఉండేటటువంటి పొలసాయంతో కింద అట్టడుగు నుంచి పైకి వచ్చినటువంటి వాళ్ళం. కష్టాలంటే ఏందో తెలుసు. దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తూ సస్పెండ్ అయిన శాంతిపై ఆమె భర్త మదన్ మోహన్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాను విదేశాల్లో ఉన్న సమయంలో ఏపీలో ఉన్న తన భార్య గర్భం దాల్చిందని అతను వెల్లడించాడు. తన భార్య గర్భానికి విజయసాయిరెడ్డి కారణమని తీవ్ర ఆరోపణ చేశారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే వ్యవహారంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో శాంతి మీడియా ముందుకు వచ్చారు. 2013లో తనకు మదన్ మోహన్ తో వివాహం జరిగిందని ఆమె వెల్లడించారు. లా చదువుతుండగానే తమ ఇద్దరికి పెళ్లయిందని వివరించారు, కానీ పెళ్లయ్యాక మదన్ మోహన్ తనను చాలా హింసించాడని శాంతి ఆరోపించారు. దాంతో 2016లో ఇద్దరు విడాకులు తీసుకుని వేరువేరుగా ఉంటున్నామని చెప్పారు. మా రాయలసీమలో ఆడపిల్లలు దేనికి బయటకు పోయి ఊర్లు తిరిగేది, లేకుంటే ఎంఆర్ ఆఫీసులకు తిరిగేది నాకు తెలీదు. నేను ఎన్నడూ ఒక సర్పంచ్ను కూడా చూడలేదు. నేను పుట్టి పెరిగినప్పటి నుంచి ఒక్కసారిగా ఒక ఎంపీ గారు నాకు పరిచయం వేసరికి అబ్బాహా ఇలా ఉంటుంది, ఒక ఉద్యోగము అంటే చాలా చార్మింగ్గా చేశానండి, చాలా ఛాలెంజింగ్గా చేశాను. నేను ఫస్ట్ పోస్టింగ్ అన్న ఎగిరి చేసినాం మేము. సో నేను సార్తో ప్రేమ సమాజం అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పబ్లికేషన్ అయి ఉంది. సెక్షన్ 6C అంటే ఒక అసిస్టెంట్ కమిషనర్ కంట్రోల్లో ఉన్న ఇన్స్టిట్యూషన్. అది ఆ సమాజానికి 30 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ అంతా కూడా బీచ్ రోడ్లో ఉంటుంది. అందులో సాయి ప్రియా రిసార్ట్స్ అని ఉంది. ఆ రిసార్ట్స్ వాళ్ళు 30 ఎకరాల భూమిని వాళ్ళొక్కరే ఎంజాయ్ చేస్తూ చాలా తక్కువ అమౌంట్ నాకు గుర్తులేదు, అప్ టు 5 లాక్స్ లోపే ఉంది, చాలా తక్కువ అమౌంట్ని వాళ్ళు పే చేస్తూ ఉన్నారు.
అది నా దృష్టికి వచ్చింది సార్ ద్వారా. సరే అనేసి నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళాను. అప్పటికే నాకంటే ముందు ఒక 10 మంది ఆఫీసర్స్ చూసింటారు అలాంటి, కానీ ఎవ్వరు ఎవిక్షన్ చేయించలేదు. నేను పోయినాను, సాయి ప్రియ సార్ వాళ్ళతో మాట్లాడాము. సార్ అన్నారు, మా మేము ఇది వాడుకుంటున్నాం, మిగిలినంతా కూడా ఖాళీగా ఉందన్నారు. దెన్ ఐ సెడ్ దట్ సార్ మీరు అలా ఉన్నప్పుడు మరి మా భూమి మాకు ఇచ్చేయండి, మాకు అప్పచెప్పండి. అప్పుడు ఏం సమాజం వాళ్ళు వేరే వాళ్ళకి అయినా లీజ్కి ఇచ్చుకుంటారు, వాళ్ళ ఒక రూపాయి బెనిఫిట్ పొందుతారన్నారు. మరి మా 2.5 ఎకరాల్లో వాళ్ళు ఆల్రెడీ అప్పటికే 1/4 బిల్డింగ్ వాళ్ళ కళ్యాణ మండపం కట్టుకున్నారు, 3/4 బిల్డింగ్ మన 22.5 లక్ష అమౌంట్, 5 లక్షల లోపల అమౌంట్ కంటే 22.5 లక్ష అమౌంట్ని ఒక్కసారిగా వాళ్ళకి లీజ్కి పెంచేసి, అప్పుడు నాకు ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ట్రస్ట్ బోర్డ్స్ ఉంటాయి. ఎండోమెంట్లో ఏమేమి జరుగుతుందో మీకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ట్రస్ట్ బోర్డ్స్ కూడా ప్రతి ఒక్క జురిజిక్షన్లో ఎమ్మెల్యేలు కానీ సర్పంచులు కానీ లేకుండా అక్కడ ఉన్న హానరబుల్ రెస్పెక్టెడ్ పీపుల్స్ ఎవరైనా సరే చెప్తే వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్లో కమిషనర్ అల్టిమేట్ అథారిటీ ఉంటుంది. ఆ అల్టిమేట్ అథారిటీ కోసం సార్ వాళ్ళు కూడా మాకు అమ్మ ఇవన్నీ కూడా ట్రస్ట్ బోర్డులు ఎన్ని ఉన్నాయో అడిగాను. ఆ విధంగా డిపార్ట్మెంటల్ ఇష్యూసే మాట్లాడినాను సార్తో. నేను ఎక్కడ కూడా నా పర్సనల్ ఇష్యూ ఒక్కటి కూడా చేయించుకోలేదు. ఎవరైనా ఉంటే కూడా అలాంటి ఉన్నా మీరు నాకు అడగండి, నేను చెప్తాను. ఈ విధంగా పరిచయమైన వ్యక్తి, ఆయన వయసు ఏంది, నా వయసు ఇప్పుడు 35 ఏళ్ళు, ఆయన వయసు 68 ఏళ్ళు, ఎట్లా ఇది, ఎట్లా మాట్లాడతారు మీరు? అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా, ఏ మినిస్టర్తో మాట్లాడద్దా, ఏ ఆఫీసర్లు మాట్లాడద్దా? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇంత మాత్రాన్ని మీకు నాకు ఏమైనా రిలేషన్ ఉందంట? ఒక ఆడపిల్ల మాట్లాడకూడదా? అంత పెద్ద ఆయనతో మీరు మాట్లాడేటప్పుడు కనీసం నన్ను, నేను ఇక్కడే ఉన్నానుగా, సస్పెన్షన్ పీరియడ్లో ఊరు దాటకూడదని నాకు ఇచ్చారు ఆర్డరు. ఆ మూమెంట్లో మీరు నన్ను అడిగి ఉండొచ్చుగా, నా నంబర్ ఎవరి దగ్గర నుంచైనా తీసుకొని ఉండొచ్చు మీరు. సో మీరందరు రాసినారు, మీరందరూ మీన్స్ ఎవరెవరైతే ఎలిగేషన్ వేసినా రాసినారు, బాగుంది. ట్విట్టర్ గురించి మీరు కమెంట్ చేశారు. ఏం నేను ట్విట్టర్లో పోస్ట్ చేయకూడదా? నాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? Article 14 నాకు అప్లై కాదా? Article 21 రైట్ టు ప్రైవసీ, నా ప్రైవసీని అంతా తీసుకెళ్లి వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డిల బంధం గురించి మదన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి కన్నబిడ్డకు తండ్రి విజయసాయిరెడ్డినని స్పష్టం చేశారు. బాబు గురించి తాను పదే పదే ప్రశ్నించగా చివరికి ఒప్పుకుందని వివరించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మదన్ మీడియాతో మాట్లాడారు. తన విద్యాభ్యాసం, పెళ్లి, అమెరికా వెళ్లి రావడం అన్నిటికీ గురించి పూసగుచ్చినట్టు వివరించారు. లేదు లేదు, ఇది నీకు తెలియదులే, నేను పెద్ద పెద్ద వ్యక్తులతో డోనార్ తీసుకున్నాను అంటూ శాంతి స్వతహాగా నాకు చెప్పింది. అంటే నేనున్న ఆవేశంలో శాంతి ఏం చెప్తుందంటే, నాకు నేను విజయసాయిరెడ్డి గారికి పిల్లలు లేరు, ఆయన ఒక బాబు కావాలనుకున్నాడు. విజయసాయిరెడ్డి గారు అంటే నాకు ఇష్టము, నేనంటే విజయసాయిరెడ్డి గారికి ఇష్టము. విజయసాయిరెడ్డి గారికి పిల్లలు లేరు, ఆయనకు ఒక కూతురు ఉంది, ఆ కూతురుని అడాప్టెడ్ కూతురు కాబట్టి నేను అతను ఒక బాబు కావాలంటే ఒక బాబుని కనిపెట్టాను. నాకు గుండెలు పగిలిపోయాయి. నువ్వు కనిపెట్టబెట్టాడు ఆయన అడగడం ఏంటి, నువ్వు కనిపెట్టడం ఏంటి, ఇదేంటి NTR లక్ష్మీపార్వతియా అని క్వశ్చన్లు పడ్డా నేను. సరే కనిపెట్టావమ్మా, నవ్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్. నేను వైజాగ్ వచ్చిన తర్వాత ఇది జరుగుతుంది డిస్కషన్ సార్, ఇవన్నీ కూడా. సరే నాకు డాక్యుమెంట్ చూపించండి, ఐ విల్ టేక్ ఎ డిసిషన్. డాక్యుమెంట్ చూపించదు, హై ప్రొఫైల్ వ్యక్తులు డాక్యుమెంట్ లేదు, అలా ఎలా నమ్ముతాను, నేను నమ్మను. ఒక 1 మంత్ సార్, January 3 ల్యాండ్ అయితే నాకు జనవరి అంతా కూడా ఇదే టార్చర్. హై ప్రొఫైల్ వ్యక్తులు అన్ని పేర్లన్నీ మార్చేశాము, నీకు బయటికి రాదు, నువ్వు నమ్మాలి. నమ్ముతానమ్మా, నమ్మేటట్టు ఒకటి చెప్పు నాకు అన్న, నువ్వు నమ్మాలి అంతే అంటది. నువ్వు చూపించినప్పుడు ఇట్ ఈస్ ఫిజికల్ రిలేషన్, ఇట్ ఇస్ అండ్ IVF అని నేను డిసైడ్ చేశాను. అవును ఫిజికల్ రిలేషన్ అనుకో అనేది. సరే మరి ఫిజికల్ రిలేషన్ అయితే ఎవరితో, నువ్వు ఎవరితో అనుకుంటే వాళ్ళతోటే చక్కగా చెప్పి, ఎవరితో అంటే అవును పెద్ద ఆయనతో, విజయసాయిరెడ్డి గారితో ఫిజికల్ రిలేషన్ చెప్పాను. ఇప్పుడు నేను పెద్ద ఆయన పోయి అడగలనా మేడం, పత్రికా విలేకరులు అడుగుతున్నా, పెద్ద ఆయన పోయి అడగలనా విజయసాయిరెడ్డి గారిని? ప్రధానంగా చెప్తున్నాను, నేను జనవరి ల్యాండ్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను IVF అని చెప్తే, సారీ హోటల్కి వెళ్ళాను, నా పెద్ద పాపను హోటల్లో సార్, పెద్ద పాపను గుండెల మీద పెట్టుకొని ఏడ్చాను సార్ నేను. ఇది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ చేసేసింది నాకు. ఈ పెద్ద పాపకు నేను ఏం ఆన్సర్ చేయాలి రేపు వద్దానా అని నేను మీరు నమ్ముతూ నమ్మలేదు సార్. ఐ నాట్ ఎ డ్రామాటిక్ పర్సన్. పెద్ద పాపను గుండెలకు హత్తుకొని పడుకున్నా సార్, హోటల్లో హత్తుకొని పడుకున్నా, ఆ పాప పక్క దగ్గర తీసుకొని క్వశ్చన్ చేస్తుంది,
ఐబిఎఫ్ బేబీయా, ఫిజికల్ రిలేషన్షిప్ బేబీయా, అసలు నేనైతే తండ్రి కాదు. ఎందుకంటే ఆ రోజు శాంతి నాకు ఆ హోటల్లో డేట్ చూపించింది. నాకు నువ్వు ఆ సెప్టెంబర్ 1 వీక్ కలిసినప్పుడు నా కడుపులో 8 వీక్స్ బేబీ ఉంది అని నాకు ఒక ప్రూఫ్ చూపించింది. ఎత్తుకున్న బేబీని దించాను సార్. నేను ఆ రోజు దించేసి నా బేబీ కాదని కన్ఫర్మ్ అయింది. ఐవీఎఫ్ అయితే ఐవీఎఫ్ చూపించు, ఎవరైతే ఎవరైతే తండ్రి ఎవరు చూపించు, నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. జనవరి ఆ మిడిల్ నుంచి స్టార్ట్ అయింది సార్. చూపించట్లేదు, నాకు చూపించదు. నా పరిస్థితి చాలా దారుణం ఉంది సార్. ఆ రోజు ఒకసారి ఆలోచించింది సార్, ఇద్దరు ఆడపిల్లలు, ఐవీఎఫ్ అంటది, డాక్యుమెంట్ చూపించదు, తండ్రి ఎవరు తెలియదు. ఏమంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఊహించిన విధంగా ఫలితాలు వచ్చాయని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి ఒంగోలుకు వచ్చిన ఆయనకు రైల్వే స్టేషన్ వద్ద వైసీపీ కార్యకర్తలు బాలినేని అభిమానులు స్వాగతం పలికారు. తన రాజకీయ జీవితంలో ఎవరిని ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ కు దమ్ము ధైర్యం ఉంటే తన మీద పగ తీర్చుకోవాలని బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. అంతేగాని కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎదురు తిరగాలని అనుకుంటే తమ వాళ్లు ఏమీ తక్కువగా లేరని అన్నారు. జనసేన నాయకులతో కలిసి తనపై వ్యతిరేకంగా ఒంగోలులో ఫ్లెక్సీలు వేయిస్తున్నారని అన్నారు. తాను తన కుమారుడు ఎక్కడికో పారిపోయానని చెబుతున్నారని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూకబ్జాలు చేశామంటూ దుష్ప్రచారం చేసి తమ కుటుంబ సభ్యులపై లేనిపోని ఆరోపణలు చేశారని అన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్నవారు దమ్ము ఉంటే ఈ ఆరోపణలను తేల్చాలని చెప్పారు. మరి వాళ్ళ మీద బూతులు తిట్టడం, కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయటం ఎన్నో చేశారు. మీ అందరూ తెలుసు, మురళిని కానీ వీళ్ళందరినీ ఎలా కొట్టారో. కానీ వాళ్ళ మీద కేసులు పెట్టడం కూడా, సరైన కేసులు పెట్టడం కూడా లేదు. అంటే పోలీసులు వన్ సైడ్గా చేశారు. మా మీద ఆ రోజు మురళి ప్రెస్ మీట్ పెట్టానని చెప్పి కొట్టారంట. నేను అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు కూడా బోల్డ్ మంది ప్రెస్ మీట్లు పెట్టారు. టీడీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు మేము కూడా ఆ రోజు చర్య తీసుకుంటే ఏమయ్యేవాళ్ళు? మాకు చేత కాకనా? అంటే ఏంటి మీ ఉద్దేశం? ఈ రకంగా చేయటం మంచి పద్ధతి కాదు. నేనైతే వాస్తవానికి ఎందుకులే మనకి ఈ రాజకీయాలు, ఇంకా వద్దు అనుకునే పరిస్థితిలో మీరే నన్ను మళ్ళా తీసుకొచ్చారు రాజకీయాలకి, ఈ ప్రతిపక్ష వాళ్ళని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటాను. నేను వదిలిపెట్టను ఒంగోలుని ఖచ్చితంగా. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, నీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే నా మీద పగ తీసుకో, మామూలు కార్యకర్తల మీద కాదు. మేము తిరగబెడతాం, మా వాళ్ళు ఎక్కువ తక్కువేం కాదు. నేను మధ్యలో వస్తే గొడవలు ఎక్కువ అవుతాయని చెప్పి మధ్యలో రాలా. కానీ మీరు మీ చర్యలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ఒక ఆయన ఏమో ఫ్లెక్సీలు వేస్తాడు, చోటగాడు పారిపోయాడు, అబ్బా కొడుకులు పారిపోయారు, వాళ్ళ చేత ఫ్లెక్సీలు వేపించి ఇచ్చేస్తూ ఉన్నారు. ఒక ఆయనతోటి, ఒక జనసేన నాయకుడితోటి జనసేన పార్టీలో చేరతాడంట అని ఆయన చేత మాట్లాడిస్తాడు. ఆయనకి అవినీతి పరుడు, అవినీతిలు ఇవి ఉన్నాయి, మా పార్టీ అంతా అవినీతి పరు పార్టీ కాదు, మరి ఎట్ట చేస్తాడు అని చెప్పి ఒక ఆయన చేత మాట్లాడిస్తాడు. ఉంచుకోనే, నువ్వు ఒక్కడే ఉండి పార్టీని నడుపుకో, నా ఎవడు వద్దన్నాడు, మేము వెంబడపడుతున్నాం ఆ పార్టీలో చేరటానికి. ఒకటైతే చెప్తా ఉన్నా, మీరు ఇంతదాకా వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాం, నేను అధికారులు ఉన్నప్పుడు భూ కబ్జాలు చేశారు, అవి చేశారని మాట్లాడారు. ప్రజల్ని మరి నమ్మారో ఏమైతే నాకు తెలీదు. మా అబ్బాయి మీద, నా మీద వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడటం. నేను అడుగుతున్న ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అదే కాదు అన్నీ కూడా చెప్తున్నాను. నేను ఫస్ట్ హవాలా మంత్రి అన్నారు, ఎక్కడ చెన్నైలో 5 కోట్లు డబ్బులు దొరికితే ఎవరి? నల్లమల బాలు. ఆ డబ్బులు అయితే ఆ డబ్బులు నాయి హవాలా పంపించినాడు అని చెప్పి వాళ్ళ ప్రచారం, నీ మా అబ్బాయి పంపించాడని, నా పంపించాడని ప్రచారం చేసి మీడియా వాళ్ళందరూ కూడా ప్రచారం చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఆ నల్లమల బాలు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? మీ పార్టీలో ఉన్నాడు.
చాల్చండి. అది నేను హవాలా చేశానా? నల్లమల బాలు డబ్బులు చాల్చండి. సిగ్గుంటే దమ్ముంటే చాల్చరా, చాల్చు. ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేశావు, ఇష్టం వచ్చినట్టు మీడియాలో మాట్లాడించావు, చాల్చండి. ఫస్ట్ నెంబర్ వన్ అది. నెంబర్ టూ, ఇక్కడ బ్రాహ్మిన్స్ నిరుద్యోగుల సమస్యలపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పందించారు. నిరుద్యోగ యువతిపైనే దృష్టి కేంద్రీకరించామన్న ఆయన, మొదటి 3 నెలల్లోనే 30,000 మందికి నియామక పత్రాలు ఇచ్చామని స్పష్టం చేశారు. మిగిలిన ఉద్యోగాలు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఉద్యోగాల కోసం 10 ఏళ్ళు పాలనలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం డిఎస్సిని నిర్వహించలేదు, గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదు. గాలికి వదిలేసినటువంటి తెచ్చుకున్న రాష్ట్రంలో వాళ్ళ కోసం తెచ్చుకుంటే వాళ్ళందరినీ గాలికి వదిలేస్తే మనం అలా చేయకూడదు అన్నటువంటి ఆలోచనతోనే వెంటనే మేము చెప్పినట్టుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన క్యాలెండర్ను డిక్లేర్ చేసే ప్రక్రియని మొదలుపెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలిసింది. ఈ మధ్య మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థపై బాగా దృష్టి సారించి లోపలికి అధ్యయనం చేస్తే దాదాపు 16,000 టీచర్ల దాకా పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలుస్తాం. సో నీకు విద్యా వ్యవస్థ ఎంత ఇబ్బందిగా ఉంది, 1000 పోస్టులు ఖాళీగా ఉంటే ఆ పాఠశాలలో చదువుకున్న పేద విద్యార్థుల పరిస్థితి ఒకసారి ఆలోచించి అందుకే త్వరితగతిన ఈ విద్యాశాఖలో ఆలోచన చేసి దీనిపైన ఒక నిర్లిప్తగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థని ముందు తీసుకెళ్ళనే ఆలోచనతోనే ₹19,717 టీచర్స్ని ప్రమోషన్స్ ఇవ్వటం జరిగింది. ఉన్నవాళ్ళు 19,717 మంది టీచర్స్కి ప్రమోషన్ ఇవ్వటం కూడా జరిగింది. రానున్న 5 రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర ఈశాన్య తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు కురవనుంచడని తెలిపింది. ఆగ్నేయ పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు షియర్ జోన్ ఏర్పడిందని, ఈ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. సాయంత్రం హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, జనగాం, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలో యెల్లో హెచ్చరికలు జారీ చేసింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతపు సెలవులు కావడం నేపథ్యంతో శ్రీవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. దీంతో టోకెన్లు లేని సర్వదర్శనానికి వచ్చే భక్తులకు 20 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు భక్తులతో పూర్తిగా నిండాయి. రద్దీ దృష్ట్యా టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశాల మేరకు క్యూ లైన్లకు వచ్చే భక్తులకు ఉన్నత అధికారుల పర్యవేక్షణలో నిరంతరాయంగా అల్పాహారం, పాలు, నీరు అందిస్తున్నారు. సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు, భూములు, ఖనిజ సంపద, అడవులపై శ్వేతపత్రం, గత 5 ఏళ్లలో ఇష్టానుసారంగా భూ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపణలు. జనసేన ప్రజాప్రతినిధులకు మంగళగిరిలో సన్మానం. హాజరైన జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తాను మోదీ హృదయంలో ఉన్నానని వ్యాఖ్య. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై బురద చల్లుతున్నారన్న విజయసాయి, నాకు అక్రమ సంబంధం అంటగట్టారు, ఎవరిని వదలనని వెల్లడి, రామోజీరావునే ధైర్యంగా ఎదుర్కొన్నారని వ్యాఖ్య. మళ్లీ వైసీపీనే గెలుస్తుందని ధీమా. ఇటీవల ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగం నుంచి సస్పెండ్ అయిన శాంతిపై భర్త సంచలన ఆరోపణలు. తాను విదేశాల్లో ఉన్నప్పుడు ఏపీలో ఉన్న భార్య గర్భం దాల్చిందని వెల్లడి, తాను ఎప్పుడో విడాకులు తీసుకుని మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నానన్న శాంతి.
తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమన్న వాతావరణ శాఖ. ఉత్తర ఈశాన్య ప్రాంతాల్లో వర్షాలు కురవనుచ్చని వెల్లడి. షియర్ జోన్ ప్రభావంతో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. సాయంత్రం హైదరాబాద్ లో భారీ వర్షం. ముచ్చుమర్రి విజయనగరం ఘటనలో అత్యంత దారుణమన్న హోంమంత్రి అనిత. రాష్ట్రంలో శాంతి భద్రతలు, గాంజాపై సీఎం సమీక్షించారన్న అనిత. ముచ్చుమర్రిలో బాలికను హత్య చేసి రిజర్వాయర్లో పడేశారని వెల్లడి. బాలిక కుటుంబానికి 10 లక్షల సాయం అందిస్తున్నామని ప్రకటన. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. టోకెన్లు లేకుండా వచ్చిన వారికి శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం. టోకెన్లతో వచ్చిన వారికి 5 గంటల్లో దర్శనం పూర్తి. ఒక్కరోజే స్వామివారికి హుడీ ద్వారా 3.87 కోట్ల ఆదాయం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ నేషన్ తెలుగు న్యూస్.